హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ లత వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇది వచ్చేసి డైలీ రొటీన్ ఈవినింగ్ బ్లాగ్ అండి సో డైలీ యాక్చువల్గా ఇప్పటిదాకా నేను చేసిన బ్లాగ్స్లో ఈవినింగ్ బ్లాగ్ ఎప్పుడూ చేయలేదన్నమాట ఇది నా ఈవినింగ్ బ్లాగ్ ఫస్ట్ టైం చేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ అయితే శ్రీకర్తోనే స్టార్ట్ చేస్తున్నాను బ్లాగ్ నీళ్ళు అక్కడేవో పడ్డాయంట వెళ్ళి మాప్ తీసుకొచ్చి ఇంటిని క్లీన్ చేస్తున్నాడు సో వాడు ఈ క్లీనింగ్ స్టార్ట్ చేసిన తర్వాతనే నేను బ్లాగ్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యి గబగబగబగ కెమెరా ఆన్ చేశాననమాట చాలా ముద్దు ముద్దుగా అనిపించింది వాడు అలా చేస్తూ ఉంటే అందుకోసం బ్లాగ్ అయితే ఫస్ట్ వాడితోనే స్టార్ట్ చేస్తున్నాను ఇందాక అడగటం మర్చిపోయాను మీరు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అన్నది అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఇప్పుడు అక్కడ క్లీనింగ్ సెక్షన్ అయిపోయింది సార్ ఇప్పుడు వచ్చి నాతో టైం స్పెండ్ చేస్తున్నాడు నన్ను కోరికేస్తున్నాడు వినట్లేదు మేమిద్దరం ఇలా చాలాసేపు ఆడుకుంటామండి నా టైం అంతా ఎక్కువ స్ట్రికర్తో స్పెండ్ చేయడానికే సరిపోతుంది సాత్విక్ వచ్చేసి ఈ టైంలో ట్యూషన్కి వెళ్తున్నాడు సో తను ట్యూషన్కి వెళ్ళాడు సాత్విక్ లేకపోతే ఈ అన్న ఇద్దరు వచ్చి నా మీద పడి ఆడుతూ ఉంటాడు అన్నమాట ఇలాగా మాకు డైలీ రొటీన్ ఈవినింగ్ ఇలా గడుస్తూ ఉంటుంది ఇందాకే పార్కు వెళ్ళి వచ్చామన్నమాట సో ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేయాలి నేను డిన్నర్కి ఏం ప్రిపేర్ చేస్తున్నానో తెలుసా చెప్పండి గెస్ట్ చేయగలుగుతారా ఎవరన్నా ఆలు పరాటా చేస్తున్నానండి సో దాంట్లో కర్రీ కోసం అని చెప్పి పల్లీలను వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నాను సో అది వేగి లోపల చపాతీకి పిండి తడుపుకుందాము అని చెప్పేసి పరాటా కోసం అని చెప్పి ఒక పావు పిండి అలాగే కొద్దిగా ఉప్పు ఉప్పు అయితే కొంచమే వేసుకుంటున్నానండి ఎందుకంటే కర్రీలో వేసుకుంటాము ఆలు స్టఫింగ్లో వేసుకుంటాము దానికోసం కొద్దిగానే ఉప్పు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని సరిపడా నీళ్ళు వేసేసుకొని కొంచెం గట్టిగానే తడుపుకున్నానండి పరాటా కదా లోపల స్టఫింగ్ ఉంటుంది కాబట్టి అది నానిన తర్వాత ఇంకొద్దిగా లూజ్ అవుతుందనమాట సో పిండి తడపటం అయిపోయింది మధ్య మధ్యలో పల్లీలను కలుపుకుంటూ ఉన్నాను ఇప్పుడు మనకి పరాట చట్నీ కావాలి కదా ఇది చట్నీ ఏంటో తెలుసా రాయలసీమ స్పెషల్ అండి శనకాయలు చట్నీ అంటాము ఇది ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇడ్లీ లేకి పూరీ లేకి అలాగే దోశ మీరు పరాటా ఊతప్పం చాలా బాగుంటుంది అలాగే రైస్ వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అబ్బా అమృతంలా ఉంటుందన్నమాట అంతేకాకుండా పులగం లేక కూడా చాలా బాగుంటుంది అంత బాగుండే ఈ చట్నీని నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ ఇంకొకటి చిన్న ఉల్లిపాయ తీసుకొని ఇలాగా సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నాను అలాగే ఒక మూడు టమాటాలని మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఐదు నుంచి ఆరుదాకా పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను నేను పని చేసుకుంటూ ఉన్నాను మా సార్ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట అందుకోసం వాడికి ఒక చిన్న బెల్లం ముక్కిచ్చేసాను సో పక్కకి వెళ్తున్నాడు వాడు హాల్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చే లోపల నేను చాలా వర్క్స్ కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడైతే పల్లీలు వేగిపోయాయి నేను పల్లీల్ని తీసి పక్కకు పెట్టుకుంటున్నానండి ఇప్పుడు అదే బాండీని యూజ్ చేస్తున్నాను ఇలా మనం అదే బాండిని యూజ్ చేయటం వల్ల గ్యాస్ అనేది సేవ్ అవుతుంది అలాగే వెజల్స్ అంటే మనము గిన్నెలు కడుక్కోవటం కూడా చాలా తక్కువ అవుతుంది కాబట్టి నేను సేమ్ బాండీలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే టమాటాలు ఇంకా పచ్చిమిర్చి వేసి ఒక్కసారి కలిపేసుకొని ఆయిల్ వేయాలండోయి ఆయిల్ వేసి మనము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి సో అది మగ్గే లోపల మనం చేయాల్సినప్పుడు చాలా ఉన్నాయి ఇప్పుడు మనకి పరాటా కావాలి కదా దానికి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఈ లోపల స్పీకర్ మళ్ళీ వచ్చాడు ఈసారి లయన్ వచ్చాడు చూద్దాం ఎవరా ఎవరు అనుకున్నారే ఏమా ఏం తీసుకుంటావు స్పూన్తో మమ్మీ మమ్మీ తీసుకుంటావా అరే మళ్ళీ వేసుకుంటున్నాడు మాస్క్ నాతో కాసేపు ఆడుకొని మళ్ళీ హాల్లోకి వెళ్ళాడు సో ఇప్పుడు నేనైతే మళ్ళీ నా ఉల్లిపాయలు కటింగ్ని కంటిన్యూ చేసుకుంటున్నాను చాలా సన్నగా కట్ చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలని ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అయితే మూత తీసి కలుపుకుందాము ఇలాగ కలుపుకొని మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకుంటూ వీటిని మగ్గించుకోవాలి అంతేకాకుండా ఇందులో మనం కొద్దిగా చింతపండు జస్ట్ ఒక రెండే రెబ్బలు వేసానండి చూడండి ఒకసారి రెండే రెబ్బలు వేసుకుంటే మనకి సరిపోతుంది వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి ఇప్పుడు మనము చేస్తున్నది ఆలు పరట కదా మరి దానికి ఏం కావాలి ఆలు కావాలి యాక్చువల్గా నేను మధ్యాహ్నం లంచ్కి లెమన్ రైస్ చేశానండి దాంట్లోకి ఈ పొటాటో ఫ్రై చేస్తారు కదా దానికోసం వాటితో పాటే ఆలును కూడా ఉడకపెట్టి పెట్టుకున్నాను అంటే మనం సపరేట్గా వేసుకుంటే మళ్ళీ గ్యాస్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను ఆఫ్టర్నూనే కొంచెం కుక్కర్లో అనమాట ఇప్పుడు మనకివి బాగా మగ్గిపోయాయండి పక్కకు తీసి మూత పెట్టేసుకుంటున్నాను మనము అదే బాండిలో కొద్దిగా నీళ్ళు నూనెను వేసుకొని ఆ తర్వాత ఆవాలు జీలకర్రను వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా మనం ఇందులో యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఇందాక చూశారు కదా ఈ ఆలుగడ్డ ఉడకపెట్టింది తొక్క తీసేసి బాగా స్మాష్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా పసుపు వేసేసి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని బాగా వేయించుకోవాలి అవి మరీ ఎర్రగా మాడిపోకూడదండి కొంచెం మగ్గిపోతే సరిపోతుంది అవి మగ్గే లోపల మనము పల్లీలకి పొట్టు తీసేసుకుందాం పొట్టు తీయడానికి ఈజీ మెథడ్ని యూస్ చేసుకుంటానండి నేను ఎప్పుడైనా కూడా ఇది నేను మా రెండో ఒక్క వాళ్ళ ఇంట్లో నేర్చుకున్నాను అనమాట యాక్చువల్గా క్లాత్ వేసిన ఏముందా మా క్లాత్ కదా కవరు వాటిలో అయితే చిరిగిపోము ఇలా మందంగా ఉన్న క్లాత్ ఉందా కొట్టుకోవచ్చు ఎవరు వేసారు నువ్వేసావా ఈ బ్రేక్లో మా అబ్బాయి మళ్ళీ ఒకసారి వచ్చి నన్ను చూసుకొని వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇలాగా పొట్టంతా ఉడిపోయింది కవర్లు వేసుకొని కొట్టుకున్నాం కదా పొట్టంతా ఉడిపోయింది ఈజీగా మనము పొట్టుని చెరిగేసుకుంటే సరిపోతుంది బుడ్డిగాడు మళ్ళీ అనుకున్నాం కదా చూసారా నేను పల్లీలు చెరగడం చూసి పల్లీల కోసం కప్పు తీసుకొని మరీ వచ్చేసాడు పల్లీలు కాలు అందకపోయినా కాళ్ళు పైకెత్తి మరీ పల్లీలు లాగేసుకుంటున్నాడు ఇలాగా పల్లీల్ని మొత్తం కూడా తన బౌల్లో వేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు చాట ఎక్కడ కింద పడేస్తాడు అన్న భయం వేసింది నాకు సో దానికోసం అని చెప్పి కాసేపు పట్టుకున్నాను నేను ఇలా వర్క్ చేస్తూ ఉంటే మా బుజ్జిగాడు చాలా సార్లు వచ్చి ఇలా నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు వాడికి ఇలా ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉంటాను ఇలా బుజ్జిగాడు కిచెన్లోకి వచ్చి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు వాన్ని ఏదో ఒక మాయ చేసి పంపిస్తూ ఉంటాను నెక్స్ట్ మనము వర్క్ చేసుకోవాలి కదా పల్లీలు నేను కొద్దిగా ఎక్కువగానే వేయించుకున్నానండి ఎందుకు అంటే నాకు ఇవి స్టోర్ చేసుకుంటే చాలా ఇష్టం ఎందుకంటే చట్నీలలోకి వాటికి వీటికి గబుక్కును యూజ్ చేసుకోవచ్చు మనం అందుకోసం నేను వాటిని స్టోర్ చేసుకుంటాను ఈ లోపల మనకి ఈ పొటాటో వేసుకొని స్మాష్ చేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయండి కాబట్టి మనం స్మాష్ చేసుకున్న పొటాటో అంటే ఆలుగడ్డను కూడా ఇందులో వేసుకొని ఈ ఉల్లిపాయలలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో నేను కొంచెం ఉప్పును యాడ్ చేస్తున్నానండి ఎందుకు అంటే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది చపాతీ పిండిలో వేసుకున్నాము అలాగే చట్నీలో కూడా వేసుకుంటాం కదా కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు మనకి మనకు స్టఫింగ్కి పొటాటో రెడీ అయిపోయిందండి సో నేను చెప్పాను కదా పల్లీలు ఎక్కువగా వేయించుకున్నాను అని చెప్పేసి ఇవి ఒక బాక్స్లో వేసుకొని నేను పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇక్కడ పల్లీలు ఒక పావు కప్పు ఉంటుంది కదండి ఆ కప్పు కప్పుమైన తీసుకున్నాను కొద్దిగా ఉప్పు వేసేసుకొని ముందుగా పల్లీలని గ్రైండ్ చేసుకోవాలన్నమాట పల్లీలను గ్రైండ్ చేసుకున్న తర్వాతనే మనము స్టెప్ బై స్టెప్ మనము వేయించి పెట్టుకున్నాం కదా కర్రీ కోసం అని చెప్పి వాటిని యాడ్ చేసుకోవాలి అంతేకాకుండా మనం వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా చల్లగా అవ్వాలండి ఇక్కడ చూసారా నేను కొద్దిగా బెల్లం యాడ్ చేసుకున్నాను బెల్లం యాడ్ చేసుకోవటం మాకు అలవాటు అండి మ్యాక్సిమం పులుసు కూరల్లో ఇలాంటి చట్నీలో బెల్లాన్ని తప్పకుండా యాడ్ చేసుకుంటాము ఒక టేబుల్ స్పూన్ దాకా బెల్లం వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి మిక్సీ తిప్పేసుకున్నాను ఆ తర్వాత టమాటాలని కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను చిన్న మిక్సీ జార్ వేసుకుంటున్నాను కాబట్టి టమాటాలను ఇలాగా ఒక్కటొక్కటిగా వేసుకుంటున్నాను మీరు ఒకవేళ పెద్ద మిక్సీలో వేసుకున్నట్లయితే టమాటాలు మూడు కూడా ఒకేసారి వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు టమాటా తిప్పిన తర్వాత మిక్సీ కొద్దిగా వేడిగా అనిపించిందండి అందుకోసం ఒకసారి ఫ్యాన్ కింద పెట్టుకొని వచ్చుకున్నాను అనమాట ఫ్యాన్ కింద పెట్టుకొని తీసిన తర్వాత బాగా చల్లగా అయిపోయింది ఇప్పుడు ఇంకొక టమాటా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను అది చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక టమాటా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను అదే మీరు పెద్ద మిక్సీ జార్ వాడుకున్నారనుకోండి ఇన్నిసార్లు గ్రైండ్ చేయాల్సిన అవసరం ఉండదు చివరాకరలో మనము ఉల్లిపాయల్ని వేసుకుంటాం అనమాట ఈ ఉల్లిపాయలు మరీ మెత్తగా కూడా మీరు మిక్సీ పట్టుకోకూడదు ఇవి మనం కచ్చ పచ్చగా పట్టుకుంటే సరిపోతుంది జస్ట్ ఒక్కసారి అలా తిప్పామా లేదా అన్నట్లు తిప్పితే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుందన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పరాటా అలాగే ఊతప్పం ఊతప్పం అంటే చాలామంది ఇడ్లీ పిండితో వేస్తారండి నాకు ఆ ఊతప్పం కంటే కూడా సపరేట్గా పిం పిండి గ్రైండ్ చేసుకుంటాను నేను ఆ ఊతప్పం అంటే నాకు చాలా ఇష్టం దాంట్లో కూడా ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్కి తీసేసుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు నాకు మళ్ళీ బ్రేక్ వచ్చింది చిటిగాడు ఈసారి ఏ మాయ చేసినా చేయలేదు సో నన్ను కావాలని మరీ లాక్కొని పీక్కొని నాకు నిద్ర వస్తుంది అని చెప్పి తను తీసుకొచ్చుకొని పడుకున్నాము ఇద్దరము అయినా ఆయన ఏమో నిద్రపోతాడా ఏమీ నిద్రపోడు తను నిద్రపోవటానికి ఏ పదో పదకొండో అవ్వాలి ఇక్కడికి వచ్చి ఇద్దరం ఆడుకుంటూ ఉన్నామన్నమాట నోరు తెరుచుకోవటం మూసుకోవటం ఇలా ఇద్దరము బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నామండి ఇలా మేము ఆడుకుంటూ ఉన్నాము కాసేపటికి సాత్విక్ కూడా ట్యూషన్ నుంచి వచ్చేసాడు ఇలా నేను పని చేసుకుంటూ ఉంటే మధ్యలో చాలా పెద్ద బ్రేకే వచ్చిందండి సో ఆ బ్రేక్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వర్క్ని స్టార్ట్ చేస్తాను ఇదిగో ఇప్పుడే సాత్విక్ ట్యూషన్ నుంచి వచ్చాడు చేతులు కాళ్ళు కడుక్కొని కిచెన్లోకి వెళ్ళి చూసొచ్చాడు అమ్మ ఏం చేస్తుంది అని చెప్పి సాత్వికి అలుపరట అంటే చాలా ఇష్టం నాకు ఆకలి వచ్చి చేద్దురా అని చెప్పి అడుగుతున్నాడు ఎందుకు ఆకలేస్తుంది అంటే చెప్పట్లేదు అనమాట తను అన్న విషయం నాకు తెలుసు కిచెన్లో ఇలాగా నాకు ఆకలి నాకు ఆకలి అని చెప్పి గొడవ చేస్తున్నాడు వచ్చి చేయమని సరే వస్తాను తమ్ముణ్ణి ఆడించుకో అంటే అలా ఆడించుకోడంట లాస్ట్కి ఏదో ఒక మాయ చేసి వీడిని ఏదో ఒక పనిలో ఎంగేజ్ చేసి సరే పరాటాలు చేసుకుందాం అని చెప్పి జస్ట్ కిచెన్లోకి వచ్చాను ఇప్పుడు మనము పిండి తడిపేసుకున్నాం కదా ఆ పిండిని ఒకసారి బాగా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకోవటం వల్ల ఏంటంటే మనకు పరాట అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది పరాటా కోసమే కాదండి చపాతీలైనా సరే పిండి కలిపి పక్కన పెట్టిన తర్వాత చపాతీ చేసే ముందర ఇలాగ చేతులతో బాగా నీట్ చేసుకోండి అంటే ఒత్తుకోండి అలా చేయటం వల్ల మనకి చపాతీ అయినా పరాట అయినా చాలా సాఫ్ట్గా వస్తుందనమాట ఇలాగ చిన్న బాల్ షేప్లో తీసుకొని దాన్ని నేనైతే ఇలాగ చేతులతోనే కొంచెం వెడల్పుగా చేసుకుంటాను అన్నమాట ఇందులో మనము స్టఫింగ్ని యాడ్ చేసుకుంటాం మనము పరాటా చేయటానికి ఆలును మొత్తం కూడా స్టఫింగ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని చిన్న సైజు లాగా చేసేసుకొని ఈ చపాతీ పిండిలో పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇలాగా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకొని మనము పరాటల్ని రుద్దుకోవచ్చు చాలా సింపుల్ అండి చాలా ఈజీ మెథడ్ కాకపోతే ఇలా చేసుకొని తింటూ ఉంటే ఉంటుంది ఎంత మధురంగా ఉంటుందో చాలా బాగుంటుందండి ఇలాగా మనము క్లోజ్ చేసుకున్న తర్వాత ముందుగా చేత్తో ఒక్కసారి ఒత్తుకోండి అది ఒక మంచి షేప్ వస్తుంది కదా ఆ తర్వాత కర్ర పెట్టి మృదువుగా ఒత్తుకోండి మరీ గట్టి గట్టిగా ఒత్తారనుకోండి మనం పెట్టిన స్టఫింగ్ అనేది బయటికి వస్తుంది కాబట్టి కొంచెం మృదువుగా ఒత్తుకుంటే సరిపోతుంది నాకు పరాటాలు మరీ దిబ్బరొట్టెలాగా ఉంటే నచ్చవండి అందుకే నేనైతే పలుచాగా చేసుకుంటున్నాను సో మీకు ఎలా నచ్చితే మీరు అలా చేసేసుకోవచ్చు ఇలాగా స్టవ్ పైన ప్యాన్ పెట్టాను అది ఇంకా వేడవ్వలేదు అందుకోసం అది వేడయ్యే లోపల నేను ఇంకొక పరాటాకి సిద్ధం చేసుకుంటున్నాను ఇలాగా ఇంకో పరాటాని కూడా రెడీ చేసుకుంటున్నానండి ఈ లోపల నాకు స్టవ్ పైన పెట్టుకున్న పెనం వేడెక్కింది ఇప్పుడు ఈ పరాటాను తీసుకెళ్ళి పాన్ పైన వేసుకొని మనము హీట్ ప్రిపేర్ చేసుకోవాలి ఒకవైపు వేసిన తర్వాత అది కొద్దిగా దూరగా మారిపోతుంది ఆ తర్వాత కొంచెమే వేసానండి మీరు చూసారా నూనె అస్సలు స్పూన్కు జస్ట్ అంటుకొని ఉంటుంది కదా నూనెలో పెట్టినప్పుడు అంత ఆయిల్ మాత్రమే రుద్దానమాట కనీసం దానిపైన చల్లని కూడా చల్లలేదు నేను ఇంతే తక్కువ ఆయిల్ వాడతానండి ఎలాగో డీ ఫ్రైడ్స్ తింటాం కదా పూరి అంటాం వడంటాం ఇంకోటి అంటాం కాబట్టి ఇలాంటి వాటిలో మనం తక్కువగా ఆయిల్ వేసుకుంటే అక్కడ మనం తినేస్తాం కదా సో అది లెవెల్ అవుతుందని చెప్పేసి ఇలాగ తక్కువగా ఆయిల్ వాడతాను ఇదే పద్ధతిలో మిగిలిన పరాటాలు చాలా ఉన్నాయి కదా వాటన్నింటినీ కూడా ఇదే పద్ధతిలో నేను రెడీ చేసుకుంటున్నాను ఒకవైపు నేను చేస్తూ ఉన్నాను ఒకవైపు ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళి తింటూ ఉన్నారు అంటే సాత్విక్కి ఇచ్చాను ఆల్రెడీ ఆకలిస్తుంది అన్నాడు కదా కాబట్టి సాత్విక్కి ఇచ్చాను ఒకవేళ తమ్ముడు తింటాను అంటే అని కూడా చెప్పాను ఇంకా మా హస్బెండ్ అంటారా తను ఆఫీస్ వర్క్లో ఫుల్ బిజీగా ఉన్నారు కాబట్టి నేను చాలా చాలా ఫాస్ట్గా మళ్ళీ శ్రీకర్ ఏడ్చే లోపల నాకు ఈ పనంతా అయిపోవాలి అందుకోసం నేను శ్రీకర్ మళ్ళీ ఏడ్చుకుంటూ వచ్చే లోపల ఇదంతా కంప్లీట్ చేసేసుకుంటున్నాను కొంచెం టైం పడుతుందండి కాకపోతే ఇలాంటివి తింటున్నప్పుడు మనం పడ్డ కష్టం అనేది మరిచిపోతాం అంత టేస్టీగా ఉంటుంది చూసారా కరెక్ట్గా సరిపోయింది నేను తీసుకున్న క్వాంటిటీ గిన్నెలన్నీ సింక్లోకి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు మనం పరాటా చేసుకుంటే అయిపోతుందా లేదు కదా నేను గట్టు మీదనే చేసుకుంటాను కాబట్టి ఈ గట్టును కూడా ఇప్పుడే క్లీన్ చేసేసుకుంటున్నాను యాక్చువల్గా నా దగ్గర చపాతి చేసుకోవడానికి సపరేట్గా బండి ఉందండి కానీ అది కింద ఉంటుంది మళ్ళీ తీసి దాన్ని కడిగి మళ్ళీ దాన్ని ఎత్తిపెట్టి ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి ఇలాగ గట్టుపైన స్పేస్ ఉంది కదా ఎలాగో మనమేమి అక్కడ నడవము ఏం చెయ్యము నీట్గా ఉంటుంది కాబట్టి అక్కడే చేసుకుండడం అలవాటైపోయింది ఇలాగ గట్టంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను పరాటాలు రెడీ అయిపోయాయి అమ్మయ్య బ్యాక్ పెయిన్ కూడా వచ్చేసింది కాసేపు కూర్చొని రిలాక్స్ అవుతూ తిందాము అని వెళ్ళాను కానీ మా శ్రీకర్ బాబు మళ్ళీ గొడవ చేసి నాకు నిద్ర వస్తుంది నాకు నిద్ర వస్తుంది అని చెప్పి నన్ను బెడ్రూమ్లోకి లాక్కి వెళ్ళిపోయాడు సో సరే పాపం వాడు ఏడుస్తున్నాడు కదా నిద్రపోతాడేమో చూద్దామని చెప్పి నేను బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ అంతా క్లీన్ చేసి సాయంత్రము కారం పురుగులు తిన్నాడండి మీ అందరికీ తెలుసా రాయలసీమ స్పెషల్ అండి కారం పురుగులు అంటే చాలా బాగుంటాయి స్నాక్స్కి నేనైతే వాటిని ఒక డబ్బాలో వేసుకుంటే మూడు నెలల పాటు ఉంటాయి మంచిగా కరకరలాడుతూ ఉంటాయి సో అవన్నీ తిని చెత్త చెత్త చేశాడని వదిలిచాను ఇప్పుడు సారు నిద్ర వస్తుంది అని చెప్పి నన్ను రూమ్లోకి తీసుకెళ్ళి హ్యాపీగా డ్యాన్స్లు ఆడుతున్నాడు అనమాట ఇలాగా ओके hmm. हाथर okay? बाला सिटी मने चन ये गजन ए सुमन सुमन बदाम 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 बदाम। 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 भी भी भी। बादाम बादाम हु बादाम बादाम सदा कचा बादाम कनवा सदा सुधु कच्चा बादाम पढ़ बादाम बादाम कचा बादाम मम्मी इनका पट पट पुलिपिला टाइगर पुलिपिला टाइगर आ

ఇదండి మా ఇంట్లో జరిగే డైలీ రొటీన్ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను కనీసం ఒక కామెంట్ చేయొచ్చు కదా మీకు నచ్చిందా నచ్చలేదా ఎలా ఉంది పోనీ మీ సజెషన్స్ కూడా నాకు ఇవ్వచ్చు కదా అలాగే మా పిల్లలు ఎలా అలర్ట్ చేస్తున్నారు సో ఇలాగే మీ ఇంట్లో మీ పిల్లలు కూడా అలర్ట్ చేస్తారా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు కదా అంటే నా సబ్స్క్రైబర్స్ ఇంట్లో కూడా ఇలాగే పిల్లలు అలర్ట్ చేస్తారంట అని చెప్పి అవన్నీ చదువుకొని నేను మురిసిపోతూ ఉంటాను ఇలాంటివన్నీ మీరు కామెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి అలాగే మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లలిద్దరైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నారండి నేను కూడా ఇంకా డిన్నర్ చేయాలి కదా ఇక్కడికే చాలా లేట్ అయిపోయింది సో అందుకోసం బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీళ్ళిద్దరైతే ఒకరి మీద ఒకరు పడి ఆడుతూ గెంతుతూ ఎంజాయ్ చేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరందరూ కూడా మమ్మల్ని ఇలాగే ఆదరిస్తూ ఉండండి ఆశీర్వదిస్తూ ఉండండి థ్యాంక్ యూ